అందని ద్రాక్షపళ్ళు పుల్లన అన్న సామెత ఉంది. అందని వాటిని విమర్శించడం లేక అందని వాటికోసం అరులు చాచడం మనుషులకు అలవాటు. ప్రాణాలు నిలుపుకోవడానికి అవసరమైన వాటిని వెదికేవారు ఎందరో ఉన్నారని ఎప్పుడైనా ఆలోచించామా? ఒక ఎడారిలో ప్రయాణం చేస్తున్న ఓ బృందానికి త్రాగడానికి ఎక్కడా నీరు దొరకలేదు. ఎప్పుడూ దాహం తీర్చుకునే ఊటలన్నీ ఎండిపోయాయి. సూర్యాస్తమయం కావస్తుంది. అందరి ముఖాల్లో నిరాశ అలుముకున్నది. ఇంతలో ఆ బృందంలోని ఓ వృద్ధుడు మనం పెళ్లి కుమార్తెకు కానుకగా తీసుకుని వెళ్తున్న దుప్పి పిల్లల్ని విడిచిపెట్టితే మనకు నీళ్లు దొరుకుతాయి అన్నాడు. వారు అలాగే చేశారు. అవి వాటి ముక్కులతో గాలిని పీలుస్తూ నీటి వాసన వస్తున్న వైపు పరుగెత్తాయి. వాటిని వెంబడిస్తూ వెళ్లిన బృందం నీటి ఊటల్ని కనుగొనగలిగింది. వారి దాహాన్ని తీర్చుకొన్నారు. అయితే ఆధ్యాత్మిక దాహముతో అల్లాడుతున్న వారి తృష్ణ ఎలా తీరుతుంది? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మన ఆత్మ దేవుని కొరకు తృష్ణగుంటుంది. అయితే మన తృష్ణను తీర్చడానికి దేవుడు మనకు సమీపంలోనే ఉన్నాడు. ఆయన వద్దకు వెళ్దాం. మన ఆధ్యాత్మిక ఆకలి దప్పులను తీర్చుకుందాం. వాటికోసం అన్వేషిస్తున్న వారిని ఆయన వద్దకు నడిపిద్దాం.